సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అని భగవద్గీత శ్లోకము స్నాన పానాదులకు ఉపయోగపడే స్వల్పమైన నీరు కలిగిన బావి మొదలగు వాని ఎందు ఎంత ప్రయోజనము కలదో అంత ప్రయోజనము నీటితో నిండిన మహత్తర ప్రవాహము కలిగిన నదులయందు ఉన్నది అదేవిధంగా నాలుగు వేదములు తెలిసిన వాని ఎందు ఎంత ప్రయోజనమున్నదో అంత ప్రయోజనము పరమాత్మ జ్ఞానము తెలిసిన జ్ఞానియందు ఉండును అని ఈ శ్లోకార్థం అంటే నాలుగు వేదాలు తెలిసిన వాని ఎందు ఎంత ఉన్నదో అంతే ఆనందము నేనే పరమాత్మనని తెలిసిన బ్రహ్మజ్ఞాని జ్ఞానియందు ఉండును అలాంటి ఆనందము అన్ని ప్రాణులలో ఉన్నదని చూడవలెనని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకము ద్వారా చెప్పి ఉన్నారు